మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ మొక్కని అమృత కాడ లేదా నీరు కసువు లేదా వెన్నాదేవి కూర లేదా వెన్న వెదురు లేదా అడవి నాభి లేదా యాండ్ర ఆకు అని తెలుగులో పిలుస్తారు. సంస్కృతంలో కంచత అని పిలుస్తారు. ఇది కమ్మేలినేసి కుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయ నామం కమేలినా బెంగాలెన్నిస్ అంటారు. ఈ మొక్కని ఇంగ్లీష్లో బెంగాల్ డే ఫ్లవర్, ట్రోపికల్ స్పైడర్ వర్త్ అని అంటారు. ఈ అమృతకాడ మొక్క ఉష్ణమండల మరియు ఉప ఉష్ణమండల ఆసియా మరియు ఆఫ్రికా ప్రాంతాలకు చెందినది. అమృతకాడ మొక్కను ప్రపంచ వ్యాప్తంగా విస్తృతంగా ప్రవేశపెట్టబడింది. 1980వ సంవత్సరంలో ఈ మొక్కను ప్రత్యేకంగా కాలిఫోర్నియాకు పరిచయం చేయబడింది. అంతేకాదు, హవాయ్, క్యూబా, జమైకా, ప్యూర్టోరికో, మార్టినిన్, మోన్స్రాట్, బార్బడోస్ మరియు సెయింట్ విన్సెంట్ దేశాలకు విస్తృతంగా ప్రవేశపెట్టబడింది. ఈ అమృతకాడ మొక్కలు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా చోట్ల కనిపిస్తాయి. ఈ మొక్కలు పొలాల గట్లపై అధికంగా కనిపిస్తాయి. సాగు ప్రాంతాల్లో, పండ్ల తోటల్లో కూడా బాగా కనిపిస్తాయి. ఈ మొక్కలు అడవి ప్రాంతాల్లో, పచ్చక బయలలో, బీడు భూముల్లో, పల్లెటూళ్లలో ఇళ్ల మధ్యన పొలాల చుట్టూ విపరీతంగా పెరుగుతుంది. ఈ మొక్కను అందరూ చూసే ఉంటారు. ఈ అమృతకాడ మొక్క మనకు ఎక్కడైనా వేల సంఖ్యలో కనిపిస్తాయి. ఇది ఒక గడ్డి కలుపు మొక్కగా పెరుగుతుంది. కానీ ఇందులో ఔషధ గుణాలు ఉన్నాయని చాలా మందికి తెలియదు. ఈ అమృతకాడ మొక్కను పశువులు చాలా ఇష్టంగా తింటాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం అమృతకాడ మొక్కకు యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ ధర్మాలను కలిగి ఉంటుందని నిరూపింపబడింది. ఈ మొక్క గాయాలు, పుండ్లు మానపడానికి, చర్మ రోగాలకు, ముఖంపై మొటిమలకు మంచి ఔషధంలా పనిచేస్తుంది. వీటి ఆకులను మెత్తగా పేస్ట్లా చేసి చర్మంపై సమస్యలు ఉన్న ప్రాంతంలో పైపూతగా రాస్తే చర్మ రోగాలు, ముఖంపై మొటిమలు తొందరగా తగ్గిపోతాయి. అమృతకాడ ఆకులు జ్వరానికి బాగా ఔషధంలా పనిచేస్తాయి. జ్వరం ఉన్నవాళ్లు వీటి ఆకులను 6 తీసుకుని 150 ml వాటర్ తీసుకుని అందులో 1/2 స్పూన్ జీలకర్ర మరియు మిరియాలు కలిపి నీటిని మరిగించాలి. దీనిని రోజుకు ఒకసారి తాగితే జ్వరం తగ్గిపోతుంది. ఇది మన శరీరంలోని వేడిని తగ్గించి మనకు మేలు చేస్తుంది. ఈ మొక్కను ఆఫ్రికా మరియు ఇండియాలో ఆకుకూరగా వండుకొని తింటారు. ఇలా తినటం ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెప్తున్నారు. భారతదేశం మరియు చైనాలో ఈ మొక్కల ఆకులను పాము విషాల విరుగుడుగా పోరాడటానికి కూడా ఉపయోగిస్తారు. ఈ మొక్కను ఇండోనేషియాలో మహిళల్లో ఋతుక్రమం సరిగ్గా రాకుండా ఇబ్బంది పడేవాళ్లు ఈ మొక్క ఆకులు మరియు కాండమును నలిపి కషాయం కాసి తీసుకుంటారు. జమైకా వాళ్లు మూత్రంలో మంటకు ఈ ఆకుల కషాయాన్ని తీసుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో మలేరియా జ్వరం తగ్గటానికి ఈ ఆకులను చల్లటి నీటిలో వేసి ఆకులను నలిపి వడకట్టుకుని ఆ నీటిని తాగుతారు. ఈ ఆకుల రసాన్ని తూర్పు ఆఫ్రికాలో గొంతు నొప్పికి ఉపయోగిస్తారు. అమృతకాడ మొక్కను ఆయుర్వేద సిద్ధ వైద్యంలో బాగా వాడతారు. ఈ మొక్క మొత్తం భాగాన్ని పేస్ట్లా చేసి నొప్పి ప్రదేశంలో మరియు మొలలపై మరియు ఛాతి నొప్పికి ఛాతిపై రాయటం వల్ల ఔషధంలా పనిచేస్తుంది. ఇలా చేయటం వల్ల మంచి ఫలితాన్ని ఇస్తుందని నిపుణులు చెప్తున్నారు. వీటి వేర్లను ఆయుర్వేదంలో జ్వరానికి మరియు కాలేయ వ్యాధికి చికిత్సలో వాడతారు. ఋతుక్రమంలో విపరీతమైన రక్తస్రావం ఆపటానికి వీటి ఆకుల కషాయం ఉపయోగిస్తారు. దక్షిణాఫ్రికాలో ఈ మొక్కను మహిళల్లో ఇన్ఫెర్టిలిటీకి మందుగా వాడతారు. అమృతకాడ మొక్క వేర్ల కషాయాన్ని పొట్టలో ఏవైనా సమస్యలు ఉంటే వాడతారు. భారతదేశంలో ఈ అమృతకాడ మొక్కను కుష్టి వ్యాధి నయం చేయటానికి బాగా ఉపయోగిస్తారు. అదేవిధంగా నాడీ వ్యవస్థ రుగ్మతలకు, గొంతు సమస్యలకు మందుగా ఉపయోగిస్తారు. బంగ్లాదేశ్లో ఈ మొక్కను పాముకాటుకి, రేచేకటికి, తలనొప్పికి, దంతాల నొప్పికి, చర్మ రోగాలకు, మొటిమలకు, శ్వాసకోశ రోగాలకు వీరు ఔషధంలా వాడతారు. వీటి ఆకులను డయేరియా లేదా అతిసారం చికిత్సలో వాడతారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.